రాకేష్ గారు రండి. నమస్తే. కూర్చోండి. నా పేరు రాకేష్ మేడం. మాది నెల్లూరు జిల్లా కొవ్వూరు ఊరు. నా సమస్య అంటే మా పాపని ఎవరో చంపేశారు. ఏంటి ఎవరో చంపేశారు? ఐదేళ్ళు అవుతాను. పాపని? అవును. పాప వయసు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాపని చంపేశారా? అవును. మా భార్యనే చంపింది నాకు అనుమానం. అందువల్ల ఇక్కడికి వచ్చా. నా భార్య బిడ్డని మీరే కాపాడాలి. ఏమండి మీరు ఏం మాట్లాడుతున్నారు? అర్థమవుతుందా? కన్న తల్లి ఎక్కడన్నా పిల్లని చంపుతుందా? అవును మేడం. 5 సంవత్సరాల బిడ్డ నాకు కనిపించడం లేదు. ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ తీసుకోవడం లేదు. మీరే న్యాయం చేయాలి. అందుకే వచ్చా. కాదండి, కన్న తల్లి కూతుర్ని చంపిందని చెప్పేసి అంటున్నారు. అసలు ఎవరు చెప్పారు మీకు? ఇంతకు మీ భార్య ఎక్కడుంది? మేడం మేము చేపల వ్యాపారం చేస్తాం. 4 రోజులైంది నేను చేపల వ్యాపారానికి. వచ్చి రాగానే ఇంట్లో లేదు. అనుమానం వచ్చి ఈ పక్క ఆ పక్క విచారించి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మా ఆవిడ ఇంకొక అతనితో ఉన్నారు. మా అమ్మాయి లేదు. విచారణ చేయగా విచారించగా మా అమ్మాయిని చంపేశారు అంటున్నారు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కంప్లైంట్ తీసుకోవడం లేదు. న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చా. న్యాయం చేయండి. ఇదేంటి, మీకు మీ భార్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం గొడవలు లేదు మేడం. మరి అలాంటప్పుడు మీరు చేపల వ్యాపారానికి వెళ్ళినప్పుడు మీ ఆవిడ వేరే వాళ్ళతో ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? 4 రోజులైంది మేడం నేను వచ్చి చూడగానే ఇలా జరుగుతుంది. 4 రోజుల్లో అలా ఇంకొకరితో సంబంధం ఎలా పెట్టుకుంటుందండి మీ ఆవిడ? మీరు నిజంగా మీ కళ్ళతో చూసారా లేదా చెప్పింది విన్నారా? కళ్ళతో చూశాను మేడం. చూసే మా అమ్మాయి కనిపించక ఏమైంది విచారించగా అమ్మాయిని చంపేశారు అంటున్నారు. ఇంతకు మీ భార్య ఏమంటుంది? కూతురు ఎక్కడ అంటే? మేడం మా ఆవిడ 22 ఏళ్ళ అమ్మాయిని చూపిస్తుంది. మా ఆవిడ మా పాపకి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాపని 22 సంవత్సరాల పాపని చూపిస్తుందా? అడిగిన దానికి MBBS చదువుతుంది అంటున్నారు. 5 ఏళ్ళ పాప MBBS ఎలా చదువుతుంది మేడం? ఇదేంటి, కరెక్ట్ గానే కనుక్కున్నావా మీ ఆవిడ 22 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు చూపిస్తోంది? ఇప్పుడు ఆ అమ్మాయిని చూపించడానికి కారణం ఇప్పుడు ఆమె ఒక అతనితో ఉంది మేడం. అందువల్ల అవన్నీ క్రియేట్ చేసుకొని ఇచ్చేయడానికి మా 5 ఏళ్ళ అమ్మాయిని చంపేసి 22 ఏళ్ళ అమ్మాయి నాకు చూపిస్తున్నారు. ఇది నాకు కొంచెం అర్థం కావట్లేదు. 5 ఏళ్ళ అమ్మాయి ఏంటి, 22 ఏళ్ళ అమ్మాయి ఏంటి? మీరు వెళ్ళిన 4 రోజులకి మీ ఆవిడ ఇంకోరితో ఉండడం ఏంటి? అతను మీకు ముందే పరిచయమా? లేదు మేడం. ఇంతకు మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది. 5 ఏళ్ళ పెళ్ళైన 5 ఏళ్ళ కూతురు ఉంది. 5 సంవత్సరాలు మా పాపకి. మీకు మీ ఆవిడకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం లేదు మేడం. ఏమీ లేవు. మీరు బాగానే ఉన్నారా? మరి ఆవిడ ఇంకొకరితో సంబంధం ఎందుకు పెట్టుకుంది? నాకు తెలియదు మేడం. నేను వెతుక్కుంటూ ఇంటికి వెళితే రంగులాడి ఒక అతనితో ఉన్నది. మీరు ఫ్యామిలీ ఓన్లీ మీరు మీ ఆవిడ మీ పాప మాత్రమే ఉంటారా ఇంట్లో, లేదంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటారా ఇంట్లో? మా నాన్న అందరూ కలిసే ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ఏమన్నారు? 4 రోజులు రాగానే ఇది జరుగుతుంది మా ఇంట్లో. 4 రోజుల్లో మీ అమ్మ నాన్న ఏమంటున్నారు? ఇంతవరకు కనిపించలేదు మా అమ్మ నాన్న. మీ అమ్మ నాన్న కూడా కనిపించలేదు? ఆవిడ వెళ్ళారు, ఆవిడ తీసుకెళ్ళిందో నాకు తెలియదు. మా పాపను అడిగిన దానికి ఆవిడని చూపించారు. ఆ తర్వాత ఇదంతా జరుగుతుంది. నాకేం తెలియకుండా మా పాపని చంపేశారు అంటున్నారు. మీరు పాపని చంపేశారన్న మాట పక్కన పెట్టండి. పాప ఎక్కడన్నా ఉందని మాట్లాడుకుందాం. ఊరికే నెగటివ్ మాటలే మనం ఎందుకు మాట్లాడాలి? సో ఏమంటారు మేడం? అంటే ఆయన చెప్పేది మరి లెక్కలో అవన్నీ చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళయ్యి 5 ఏళ్ళు అంటున్నాడు, కూతురు 5 ఏళ్ళ కూతురు అంటున్నారు, 22 ఏళ్ళు అని అమ్మాయిని చూపిస్తాం. వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరంటున్నారు. సో మనం ఒకసారి వాళ్ళ భార్యని పిలిచి మాట్లాడితే బాగుంటదేమో, మనకి క్లారిటీ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆమె వేరే అతనితో ఉంది అని కూడా చెప్పారు. అవును. సో మేబీ అతను చెప్పింది అంటే వాస్తవం కూడా ఉండి ఉండొచ్చు. ఒకసారి పిలిచి మాట్లాడదాం. సో దీని క్లారిటీ కావాలి అంటే వాళ్ళ ఆవిడని కూడా పిలిపించాలి. సో మేడం మీరు ఓకే అంటే పిలిపిద్దామండి. మీనాక్షి రామ్మా నమస్తే, కూర్చోండి. సార్ వాడే సార్. మేడం నేను చెప్పానే అతనే వాడు, వాడే నా కాపురాన్ని కుప్పకూల్చిన వాడు. మీనాక్షి ఈయనెవరు? ఆయన ఏంటి? ఈయన మీ ఆయనే? ఆయన మీ ఆయన? ఏంటి ఫస్ట్ హస్బెండ్ సెకండ్ హస్బెండా? తిక్క తిక్కగా ఏమన్నా ఉందా? అంటే మేడం మా ఆయన గారు చనిపోయారు అనుకున్నాం మేడం. అంటే నాకు 10 ఏళ్ళు వయసు అప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. చనిపోతేనే అత్తయ్య. ఒక్క నిమిషం అమ్మా,
మీ ఆయన చేపల వేటకు వెళ్లి నాలుగే రోజులైంది, నాలుగు రోజులు మీ ఆయన చనిపోయాడని ఇంకో ఆయన పెళ్లి చేసుకున్నావా నువ్వు? లేదు మేడం, చేపల వేటకి వెళ్ళి నాలుగు రోజులు అవ్వలేదు. అసలు ఏం జరిగింది మొదటి నుంచి చెప్పమ్మా. నా పదేళ్ళ వయసులో అమ్మ నాన్న చనిపోతే అత్తయ్య మామయ్య పెంచారు మేడం, మా బావకి ఇచ్చి పెళ్లి చేశారు. ఈయన మీకు బావి అవుతారు? అతనికి అప్పుడు 19 ఏళ్ళు, నాకు 16 ఏళ్ళు మేడం. నా సంవత్సరం లోపే ఒక పాప పుట్టింది మేడం. పాప పుడితేని చేపలు పట్టుకొని వెళ్తే అక్కడ పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం అంతా కొట్టిపోయింది మేడం. అప్పుడే మా ఆయనగారు చనిపోయారు అనుకున్నాం. ఇక మళ్ళీ మనిషి ఇంకా కనిపించలేదు. ఒక 2 సంవత్సరాల వరకు కూడా ఎతికాం మేడం, మనిషి కనిపించలేదు. 2 సంవత్సరాల వరకు వెతికారా? ఎతికాం మేడం, మనిషి. ఉండండి ఉండండి ఉండండి, మీది ఆవిడ అసలు నాకు సింక్ అవ్వట్లేదు. మీరేమో వెళ్ళి 4 రోజులు వచ్చానంటున్నారు, ఈవిడేమో 2 సంవత్సరాల వరకు వెతికామంటున్నారు. కొంచెం ఆవిడ వర్షన్ కంప్లీట్ గా విందాం, మీరు మధ్యలో మాట్లాడకండి. 2 ఏళ్ళ పాటు ఎత్తే మేడం, మనిషి ఎక్కడ ఉన్నారో ఏం తెలియలేదు. అప్పుడు అత్తయ్య మామయ్య ఒప్పించి ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు మేడం. మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మాకు పెళ్ళయి 17 ఏళ్ళు అవుతుంది మేడం. ఎవరికి ఇతనితో మీకు పెళ్ళయి 17 ఏళ్ళు అయింది? అంటే 17 ఏళ్ళ నుంచి ఇతను మీకు కనిపించలేదు? లేదు మేడం, కనిపించలేదు. అయితే ఇతను పిల్లలు ఏమొద్దు, నాతో అలా కలిసి ఉంటాను, ఆ పిల్లల్ని తన పిల్లకని చూసుకుంటాను అనేసి నాతో అలా కలిసి ఉన్నారు మేడం. 5 ఏళ్ళ కూతురు అని చెప్పేసి అంటున్నారు. మీతోనే ఉందా పాప? ఉంది మేడం, ఇప్పుడు పాపకి 22 ఏళ్ళు మేడం. అంతే 22 ఏళ్ళు అవుతుంది. ఇతనైతే చాలా బాగా చూసుకున్నారు, చాలా మంచి మనిషి మేడం. తన పిల్లలకి వద్దని నా పాపను తన పాపగా చూసుకుంటాను. అని ఇప్పుడు మీ అత్తయ్య మావయ్యే ఈయన కనిపించట్లేదు అని మీకు ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు? అవును మేడం. మరి మీరు, మరి ఈయన పరిస్థితి ఏంటి? మీరు 4 రోజుల్లో వచ్చానని చెప్పేసి అంటున్నారు, ఈవిడేమో 17 ఏళ్ళు అవుతుంది అంటుంది. నేను చేపల వ్యాపారానికి పోయి 4 రోజుల్లో వచ్చే ముందు ఈ భోగతం జరుగుతుంది మేడం. మా 5 ఏళ్ళ పాప ఏమైంది మేడం? అందరు క్షమించండి, పెళ్లి చేసుకున్నాను మేడం. నేను చేసుకుని కూడా 17 సంవత్సరాలు వస్తుంది. ఇతను ఒక 6 నెలల నుంచి నాకు ఎప్పుడు వచ్చిన బయటకు వచ్చినా కొట్టడానికి, పైకి రావడం చాలా విచిత్రంగా ఉంది. 6 నెలల నుంచి మిమ్మల్ని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడా? అంతకుముందు ఇతను ఎవరు కూడా నాకు తెలియదు. మా ఆవిడగారు అడిగితే ఇతను బావండి, నేను చిన్నప్పుడు ఫస్ట్ భర్త అని చెప్పింది. అయినా సరే సరిచూసి చెప్తాను అనుకున్నాను. కానీ అతను 6 నెలల నుంచి మరి మా అమ్మ చాలా దారుణంగా వినిపిస్తుంది, దీనికి ఏం అర్థం కావట్లేదు. రాకేష్ గారు ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి, మీరు ఎన్ని రోజులకి ఆ చేపల వేటకు వెళ్ళి వెనక్కి వచ్చారన్నారు కదా, 4 రోజుల్లో జరిగిందని చెప్తున్నారు అంతా. మీరు చేపల వేటకు వెళ్ళినప్పుడు తుఫాన్ వచ్చింది కదా, తుఫాన్ వచ్చినప్పుడు మీకు ఏమైనా, అంటే మీకు ఏమైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ, మీరు సృహదప్పి పడిపోవడం కానీ ఏమైనా మీకు ఏమైనా తెలుస్తుందా? మీకు ఏమైనా లేదు సార్, అదంతా నాకు తెలియదు సార్. పడవలో వెళ్ళాము, గాలివానలు, తర్వాత 4 రోజులు ఏకనే ఇంటికి వచ్చా. ఒక్క నిమిషం, మీరేమో 4 రోజులు అంటున్నారు, ఏమేమో 17 సంవత్సరాలు అంటుంది. అసలు పొంతన ఉందా? ఆమె ఆ విధంగా రంగు పెట్టుకోవడానికి నాకు లేనిపోని పిచ్చిదనం అంటుకొడుతుంది. ఊరికి పద్దాక మీరు ఇంకో సంబంధం సంబంధం అని చెప్పేసి ఒక ఆడదానికి ఇచ్చిపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే, ఇంతకు మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏ సంవత్సరంలో అయింది? 5 సంవత్సరాలు. ఏ సంవత్సరంలో పెళ్ళి అయిందో చెప్పండి. 2001 2002 మధ్యలో అయింది. 2001 2002. మరి ఇప్పుడు ఏ సంవత్సరమో తెలుసా? మేడం ఒకవేళ ఆయన మెమరీ లాస్ అయినట్టుగా అనిపిస్తోంది, ఎందుకంటే ఏమాత్రం మీరు అడుగుతున్న ప్రశ్నకి ఆయన చెప్తున్న సమాధానానికి సంబంధం లేదు. రాకేష్ గారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు వేటకి వెళ్ళి ఎన్ని రోజులైంది? 4 రోజులు. 4 రోజులకి మీరు వచ్చేటప్పటికి మీ 5 సంవత్సరాల కూతుర్ని చంపేసి మీ ఆవిడ ఆవిడతో ఆయనతో ఉంటున్నారు అంటున్నారు, అంతేనా? అదే మీకు అనిపించిన నిజం అది, కానీ మీకు విషయం అర్థం కావట్లేదు. తను చెప్తుంది ఏంటి, 22 ఏళ్ళు అయింది, 22 ఏళ్ల పాప ఉంది, 22 సంవత్సరాలు అయింది మాకు పెళ్ళి అయింది తను చెప్తుంది, మీరేమో 5 ఏళ్ళని చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరులో ఎవరికి మెమరీ లాస్ అనేది అర్థం కావట్లా. ఇక్కడ ఆయన కూడా అదే మాట చెప్తున్నారు, అంటే ఈ మెజారిటీ ఇద్దరు తీసుకోవాలా మీరు తీసుకోవాలా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 5 సంవత్సరాల పాపని పిలిపించండి సార్, తెలుస్తుంది. 5 సంవత్సరాల బిడ్డని తీసుకోపోయి ఇన్ని చేసి వాడితో బూటకం చేస్తా, మేడం ముందర నాటకాలు ఆడతారా మీరు? అయ్యా రాకేష్ గారు, మీకు విషయం అర్థం కావట్లేదు. మీకు తుఫాన్ వచ్చింది కదా, చేపల వేటకి వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు మీకు యాక్సిడెంట్ అయింది, మీ బుర్ర మీద దెబ్బ తగిలినట్టుంది, మీరు గతం మర్చిపోయారు, మీకు అర్థం కావట్లా. ఇక్కడ చెప్పేవాళ్ళు మనుషులుగా అనిపించట్లేదా మీకు? మీరేమో 5 సంవత్సరాలు అంటున్నారు,
తనేమో 22 సంవత్సరాలు అని చెప్తుంది. ఆ పక్కనైన 17 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నానని చెప్తున్నారు. అది కూడా మీ అమ్మ నాన్నే పెళ్లి చేశారని చెప్తున్నారు. మీ దగ్గర నుండి మీ అమ్మ నాన్నే 2 ఏళ్ల పాటు నిన్ను ఎత్తికి దొరకకపోతే అప్పుడు అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు. ఆ అమ్మాయి స్వతహాగా పెళ్లి చేసుకోలేదు నీ భార్య. మీరు 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తుపెట్టుకుంటారు కానీ 17 ఏళ్ళు ఏం జరిగిందన్న విషయం మీకు అర్థం కావట్లా. అందుకే పోలీసు వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరు మీకు హెల్ప్ చేయలేకపోతున్నారు. మీరు గతంలో ఉండిపోయారు. మీ బ్రెయిన్కి ఏదో దెబ్బ తగిలింది. మీరు పూర్తిగా షాక్లో ఉన్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇవిడు మీ భార్యనా? భార్యనా కదా. ఇవిడు మీ భార్యనా? అవును సార్. ఆయన సంగతి మీకు ఆయన ఎవరో తెలుసా? మీకు తెలియదు. తెలియదు కదా. మరి 17 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకుంది. 4 రోజుల క్రితం వెళ్ళి వచ్చాను నువ్వు అంటున్నావు. అంటే జరిగింది నీకు ప్రమాదం, వీళ్ళకి కాదు ప్రమాదం జరిగింది. ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి.